పాపులర్ అవ్వడానికి రీల్స్ లో యాక్షన్ చేయి, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది దెబ్బ అని ఓ యువకుడికి సినిమా స్టైల్లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేసేందుకు ఎక్కడా ప్లేస్ దొరకనట్టు పోలీస్ స్టేషన్ ముందే రికార్డ్ చేశాడు, అది కూడా దర్జాగా సిగరెట్ తాగుతూ. మరి మన పోలీసులు ఊరుకుంటారా? అందుకే జైల్లో తోశారు. పాపులర్ అయ్యేందుకు చాలా దారులున్నాయి. ఏదైనా మంచి పని చేసి 10 మందికి సహాయపడితే, లేదా చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదిస్తే, ఇలా అనేక రకాలుగా ఫేమస్ అవ్వచ్చు. కానీ ఈ యువకుడు మాత్రం అలా ట్రై చేయాలనుకోలేదు. పిఎస్ ముందు రీల్స్ చేస్తే పాపులర్ అవుతాడు అనుకున్నాడు. కానీ పాపం, అనుకున్నది ఒకటి అయినదొకటి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇదిగో పిఎస్ ముందు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన ఈ యువకుడి పేరు వంశీకృష్ణ. ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగి, పాటికట ఎన్బిటి నగర్లో నివాసం ఉంటున్నాడు. ఇతగాడి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే అయ్యగారి బాగోతం తెలిసిపోతుంది. వెరైటీ బట్టలు, హెయిర్ స్టైల్లు రీల్స్ చేసి అంతో ఇంతో ట్రెండ్ అయ్యేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే రీల్స్ చేసేందుకు ఏకంగా పిఎస్నే ఎంచుకున్నాడు. రాత్రిపూట తనతో పాటు ఓ ఫ్రెండ్ను తీసుకుని రాంగోపాల్పేట్ పిఎస్ ఎదురుగా సిగరెట్ తాగుతూ రీల్ చేశాడు. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. లైకుల సంగతి అటుంచితే పోలీసులకు చేరింది ఈ రీల్. అంతే, పోలీసులు వంశీపై కేసు పెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అతనికి 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. దీంతో అయ్యగారు ఇప్పుడు చంచల్గూడ జైలుకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పటికే రీల్స్ పిచ్చితో పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీసెంట్గా ఓ కుర్రాడు ఆర్టీసీ బస్ ఎక్కి వీడియోలు చేశాడు. తాజాగా ఇతగాడు పోలీస్ స్టేషన్ ముందే రీల్స్ చేశాడు. ఇప్పుడు జైలుకెళ్ళాడు. సో మీకు ఇలాంటి ప్లాన్స్ ఉంటే విరమించుకోండి.